అందరికి పేరు పెళ్ళి నమస్కారం. ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నాడు, నేను కూడా వారితో పాటు ఎమ్మెల్యే ఉంటా. నువ్వు అనేది నీవు ఒక పార్టీగా ముద్రణకు పడద్దు, మీరు ఈ వర్గాల ఈ జాతుల నాయకుడిగా మాత్రమే నువ్వు రాణించగలవని చెప్పి ఊకే అనేది. నిజమే, బయట ఎంత మాట్లాడగలడో, బయట ఎంత ఇంపాక్ట్ చేయగలడో, సభలకు వచ్చినాక పార్టీ దాని కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి అంత జరగదు. నాకు తెలిసి వాళ్ళు 73లో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 73 నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ ఇప్పించింది వీరే. ఫస్ట్ హాస్టల్ సీట్ మా అన్నగారు. మా అన్నగారు కూడా పెద్ద ఉద్యమ నాయకుడు. అన్నగారితో పాటుగా మా అన్నగారు ఉండేది. నాకు ఫస్ట్ సీట్ ఇప్పించింది, నాకు ఇప్పటికి బాగా గుర్తు. ఆనాడు మాకు వచ్చే డబ్బులు నెలకు 40 రూపాయలు, రెండు పూటల కట్టెలతో కొలిచిపెట్టిన బువ్వ. దాన్ని తెల్ల పురుగులు రాళ్ళు అన్నీ ఏరుకొని తిని ఎప్పుడు స్కూల్ పోయినా మా ముఖాలు వాడిపోయింది. మీరు ఆ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో వారు, మేము దిల్సున్న హాస్టల్లో మేము. మేము చిన్నపిల్లల వారికి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది, కానీ చిన్నపిల్లలు మేము. నాకు ఇప్పటి గుర్తు చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా. కింగ్ కోర్టులో పెద్ద యుద్ధం జరిగింది, నేను 9th క్లాస్లో ఉన్నా. మాకు అన్నం కావాలని చెప్పి ప్లేట్లు పట్టుకొని ముఖ్యమంత్రి గారి సభలో పెద్దలు ఉలి చేసినాం. మేము తీసుకుపోయి కంట్రోల్ రూమ్ వేసి మాకు కొట్టిండు. అక్కడ మొదలైనట ఎందుకు చెప్తున్నా అంటే, మా జీవితమే మేము మాటలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలు కొట్లాడలు పోటల్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాను. కృష్ణన్నకు బాగా తెలుసు మేము సోషల్ వెల్ఫేర్ మూమెంట్లో మా పాత్ర ఏంది, మా కమిట్మెంట్ ఏంది, వారికి బాగా తెలుసు. అందుకనే ఎవరు మీటింగ్ పెట్టి పిలిచినా కూడా పోవాలైతే సంగీపాజం పోరాటానికి మా మద్దతు, పోరాటానికి మా మద్దతు. అందులో అనగానే వర్గాల జాతుల హక్కుల కోసం కొట్లాడేటువంటి ప్రతి సంఘం ప్రతి పోరాటానికి మా మద్దతు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా వాస్తవంగా నేను మా వాళ్ళని పంపిస్తానంటే నువ్వు ఒకసారి వచ్చిపో అంటే నేను వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే మళ్ళా కృష్ణని రిజైన్ చేశాడు, నేనే కలుద్దామని చూసిన. అర్థం ఏంటంటే ఇమడలేకపోతున్నాడు. కట్ త్రూట్గా ఇది నాది అని చెప్పగలిగేటువంటి ఆ తృప్తి పార్టీలలో ఉండదు, అది కేవలం సంఘాలు మాత్రమే ఉంటాయి. ట్రాక్ ఇచ్చేసి ఏదైనా మాట్లాడచ్చు, కానీ పార్టీలలో మాట్లాడే ఆస్కారం ఉండదు. అందువల్ల నేను ఏమంటున్నా, మీరు ఒకటి ఈ మధ్యకాలంలో లోకల్ బాడీ సెలక్షన్స్లో అన్యాయం జరిగిందని మనం బాధపడుతున్నాం. దాని విషయంలో ఎన్నికలు జరిపే ముందు ఈ చర్య జరగాలని చెప్పి ఏ ఆందోళన జరుగుతూ ఉందో సంపూర్ణంగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. 1. 2 ఏంటంటే, 2వ మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ పార్టీల పరంగా కూడా సమిత స్థానం కలిగించాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మీరు మాట్లాడుతున్న బయట, కానీ చేతల్లో అది లేదు కాబట్టి మొట్టమొదటిగా మీ పార్టీలనే కనీసం అది ఆచరించి చూపించమని చెప్పి కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ గురించి మీకు తెలుసు, అనేక సార్లు చెప్పినాం, వారి సాక్ష్యం. నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీల మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ఏకైక సందర్భం కూడా మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు 27 మంది ఓబీసీలు మంత్రులయ్యారు ఫస్ట్ టైం. 12 మంది ఎస్సీలు మంత్రులయ్యారు, 8 మంది ఎస్టీలు మంత్రులయ్యారు, 5 మంది మైనార్టీలు మంత్రులయ్యారు. మోర్ దెన్ 60% కేంద్ర క్యాబినెట్లో అనగానిన వర్గాలకు మంత్రులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మీరు చూశారు. మొన్న సరే అది సెట్ అయిందా సెట్ కాలేదా పక్కకు పెడితే వారు ఒక మాట అన్నారు. స్వయంగా మోడీ గారు వచ్చి హాస్టల్లో మాట్లాడారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాలేకపోయిండు. ఒకవేళ ప్రజలు కనుక ఆదరించి ఇస్తే మేము ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసినది పార్టీ. ఆ ప్రకటన చేసినది కాబట్టి ఇవన్నీ పార్టీ పరంగా దాని లైన్ ఏందో మీరు చూసారు కాబట్టి. తర్వాత మొన్న కూడా ఒక మీటింగ్లో వచ్చి నేను చెప్పాను, ఈ కులగణన అనేది దేశం కంటే కూడా తమిళనాడు సంబంధించిన విషయంలో నేను చాలాసార్లు రాములు గారు, మేము
పార్టీలో చర్చించి వాళ్ళకెంత సాధ్యమైంది మనకెంత సాధ్యం కావచ్చు చాలాసార్లు చర్చించడం. దీన్ని అంతా తెలుసుకుందాం అనిపించింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇగో మా రాష్ట్రం యొక్క కంపోజిషన్ ఇది. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు, దానికి అనుగుణంగా లెక్కలు తీయాల్సి ఎక్కడ ఉందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. కనుక సరే, చెప్పిన వాళ్ళు వాళ్ళకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా ఇప్పుడు ఆ డెప్త్కు పోను. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్పిన, కొన్ని కొన్ని కులాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉంది. మనం నేను చెప్పిన వెలమ ఇక్కడ ఓసీ, వెలమ ఆంధ్రలో బీసీ, వెలమ మహారాష్ట్రలో ఎస్సీ, ఒకటే వెలమ, ఇన్ని రకాలు లేదు, చుట్టాలు లేదు, ఈ అంకిశంలో ఉంటాం. ఇవాళ రెడ్డి ఇక్కడ ఓసీ, ఇక్కడనే బీసీ, ఇక్కడ ఓసీ, ఇక్కడ బీసీ, తమిళ మన కర్ణాటక పోతే బీసీ అవుతారు. ఇట్లా ఒకటి రెండు కులాలు మినాయిస్తే ఆల్మోస్ట్, ఇలా క్షత్రియులు ఉన్నారు యూపీలో, వాళ్ళు బ్రహ్మాండ కూడా ఓసీ, కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు బీసీ, బొందిరుల కింద బీసీ అవుతారు. కానీ దేశంలో అనేక కులాలు, అలా రజకులు ఉన్నారు, అలా నాయి బ్రాహ్మణులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా, జనగణన సంపూర్ణంగా ఆయా రాష్ట్రాలలో చేసి ఇవో మా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకి ఎన్ని, వాళ్ళ జనాభా ఎంత, ఇలా ఎస్సీల పాపులేషన్ ఎంత, ఇప్పటికున్న పరిస్థితుల్లో ఎస్టీల పాపులేషన్ ఎంత, ఇవో ఓబీసీల పాపులేషన్ ఎంత, ఇవో మిగతా వాళ్ళ కులాల పాపులేషన్ తెలిస్తే తప్పకుండా కోర్టులు కూడా అడ్డు చెప్పేటువంటి ఆస్కారం లేదని చెప్పి తమిళనాడు ఉదంతాన్ని చదివిన వాడిగా చెప్తున్నాను. తమిళనాడు చదువుకున్న వాడి, తమిళనాడు పోయినా మేము స్టడీ చేయించాం కాబట్టి చెప్తాను. డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫామ్ నింపాలంటేనే నీ నేషనాలిటీ ఏంటిది, నీ మతం ఏంటిది, నీ కులం ఏంటిది అని రాతేనే ఉండే. కానీ సిగ్గుపడాల్సింది ఇక్కడ ఏం లేదు, దాస్తే దాగేది కూడా కాదు. అది ఇవాళ కులం అనేది కానీ మతం అనేది కానీ ఇవాళ నేషనాలిటీ అనేది కానీ దాస్తే దాగేది కాదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోయినా అయ్యో 70 ఏళ్ళు అయితే అందుక కులం ఏంటి ఉన్నదా, కులం ఉండడమే కాదు, అనేక కులాలు 77 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని ఎస్టీల కలపమని, మమ్మల్ని ఎస్టీల కలపమని, మమ్మల్ని బీసీల కలపమని చెప్పే డిమాండ్ వస్తుందంటేనే డెఫినెట్గా నేను ఆరికృష్ణ అభినందిస్తూ ఈ మధ్య చూస్తూ ఉన్నా మీరు చేసేటువంటి అణగారిన వర్గాల జాతుల హక్కుల కోసం, వాళ్ళ హక్కుల కోసం కానీ రాజకీయ పరమైన హక్కులు కావచ్చు, వేరే పరమైన హక్కులు కావచ్చు, వాటి విషయంలో చేస్తున్నటువంటి పోరాటానికి మా సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ మీ అందరూ నమస్కరిస్తాం. అన్న అన్న అభివాదం చేస్తాం. ఫోటో